ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులకు మరియు విద్యార్థులకు సాయంకాల శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మా ఎన్ఎస్యు డిగ్రీ కళాశాలలో చాలా ఆనందమైనటువంటి రోజు, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కలింగ భువనేశ్వర్ వారు ప్రకటించినటువంటి రిజల్ట్స్లో టోటల్ 132 విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు ఆల్ ఇండియా లెవెల్లో ఉత్తమైన ర్యాంకులు సాధించడం నిజంగా మాకు గర్వకారణం. ఎందుకంటే గతంలో జనరల్గా డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఒకటో ఇద్దరు ర్యాంక్ తెచ్చుకుంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి తరుణంలో ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో ఇంత మంచి ర్యాంక్స్ తీసుకురావడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా డిగ్రీ విద్యార్థుల ఉత్తేజాన్ని, వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని పెంచే విధంగా ఈరోజు మా విద్యార్థులు మంచి ర్యాంక్ తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం నిజంగా మాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. 7 స్టూడెంట్స్ టాస్క్ వాళ్ళు నిర్వర్తించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇన్ఫోసిస్లో సెలెక్ట్ కావడం జరిగింది, ఓరు ఎలికోలో సెలెక్ట్ కావడం జరిగింది, ఇంకొక విద్యార్థి టీసీఎస్లో, ఇలా ఎన్నో ర్యాంక్స్ అంటే ప్లేస్మెంట్స్లో వచ్చినాయి. అట్లాగే మన శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించినటువంటి డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో కూడా 42 విద్యార్థులకు 10 GPA వచ్చినాయి. బట్ ఇవన్నీ ఓకే అయితే ఈరోజు నిజంగా నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో వచ్చినటువంటి ర్యాంక్స్ చాలా విలువైనవి, ఎందుకంటే చాలామంది విద్యార్థులకి ఈ నేషనల్ లెవెల్ యూనివర్సిటీ గురించి ఐడియా లేకపోవడం, ఐఐటీల గురించి కానీ ఎన్ఐటీల గురించి కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐడియా లేకపోవడం వల్ల కేవలం డిగ్రీతో వాళ్ళు ఆపేయడం లేదా అందుబాటులో ఉన్నటువంటి మన స్టేట్ యూనివర్సిటీని ప్రిపేర్ కావడం మాత్రం జరుగుతూ ఉంది. బట్ ఈరోజు వచ్చినటువంటి ఫలితాల వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేషనల్ యూనివర్సిటీల మీద శ్రద్ధ పెట్టగలిగినట్టయితే మంచి ర్యాంకులు కూడా మనం కూడా ఇక్కడ ఇలాంటి దూర ప్రాంతంలో ఉన్న మనం కూడా ర్యాంకులు కొట్టవచ్చని ఈరోజు నిరూపించడం జరిగింది. నిజంగా గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంకు సాధించిన విద్యార్థులు సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళే జామ్ కానీ నిమ్సెట్ మీద వాళ్ళు నిజంగా ప్రత్యేకంగా శ్రద్ధ కనబరిచి ప్రిపేర్ కావడం, లెక్చర్స్ యొక్క హెల్ప్ని తీసుకొని ఈరోజు మంచి హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈరోజు ఇంత ఉత్తమమైనటువంటి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఇందులో అత్యధికంగా మ్యాథమెటిక్స్లో 100లో 17 స్టూడెంట్స్కి రావడం జరిగింది, ఫిజిక్స్లో 6 మెంబర్స్ రావడం జరిగింది, ఎంఏ ఇంగ్లీష్లో 2, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో 1, ఎంసీఏలో 1, ఎంఏ సోషల్స్లో 1, ఇలా మొత్తం 32 విద్యార్థులు 100 ర్యాంక్స్ డిఫరెంట్ బ్రాంచెస్లో తీసుకురావడం జరిగింది. అంటే దీనికి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అన్ని స్ట్రీమ్ల వైపు వాళ్ళు దృష్టిని సాధించడం జరిగింది. అంటే ఒకే సైడ్ వెళ్ళాలని కాకుండా ఎన్ని డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళ కెరీర్ బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేశారో ఆ వైపు వాళ్ళు ప్రిపరేషన్ చేయడం, నిజంగా 2 ఇయర్స్ వాళ్ళు చేసినటువంటి ప్లాన్, వాళ్ళ యొక్క ప్రణాళిక, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కావచ్చు ఈరోజు ఇంత మంచి ర్యాంక్స్ తీసుకొచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంత మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు, వారి పోషకులకు మరియు వారి వాళ్ళకి తోడ్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా డిగ్రీ విద్యార్థులు అందరూ కూడా ముందు నుండే ప్రిపేర్ కావాలి. అంటే ఈరోజు రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళు ముందు నుంచే ఒక నిర్ణయానికి వచ్చారు, మేము డిగ్రీ తర్వాత పలానా పీజీ చేయాలి, పలానా ప్లేస్లో ఉండాలి, నేషనల్ లెవెల్ యూనివర్సిటీ, సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీ, స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ ర్యాంకులు సాధించగలిగారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ చదువుతున్నప్పుడే వాళ్ళు పీజీ ఏం చేయాలి, ఏ యూనివర్సిటీ చదవాలి అంటే నిర్ణయించుకున్నట్టయితే ముందస్తు ప్రణాళిక వల్ల చాలా తక్కువ ఖర్చు, నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు 5 నుంచి 6 వేల వరకు ఖర్చు పెట్టుంటారు డిఫరెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి, మెట్లు కొనడానికి. ఒక 5-6 వేల రూపాయలు వెచ్చించి వాళ్ళ కమిట్మెంట్తో వాళ్ళు ప్రిపేర్ కావడానికి జరిగింది. కాబట్టి ఈరోజు నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ తెచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా రాబోయే రోజులలో ఇంకా మంచి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరుతా ఉన్నాను. సో ఈ సందర్భంగా ఈ మంచి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థుల్ని పత్రికా మిత్రుల సమక్షంలో చిన్న చిన్న సత్కారం నేను చేయాలనుకున్నాను, ఎందుకంటే ఈ సత్కారం వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తుందని, అలాగే మిగతా జూనియర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుందని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. సో ముందుగా ఒక్కొక్క స్టూడెంట్ ఏంటి అంటే ఇది నాట్ ఓన్లీ పీజీ, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి, అంటే 5 ఇయర్స్ అక్కడే స్టూడెంట్ చదివినట్టయితే పీజీతో పాటుగా పిహెచ్డీ చేసుకునే అవకాశం ఉన్నటువంటి మంచి కోర్సులో వీళ్ళు సీట్స్ అది, ఇది ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. సో ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సార్ ఒక్కొక్క స్టూడెంట్ని పిలిస్తే వాళ్ళకి చిన్న సత్కారం చేయాలని. ఈ గాట్ 3rd ర్యాంక్. ఆల్ ఇండియా 5th ర్యాంక్.
H. Pranita, All India 18th rank in Mathematics. 18th rank in Mathematics. Naveen, 14th rank, All India in Physics. B. Kasturi. K. Vinay, All India 26th rank in Physics. M. Amitej, All India 15th rank in English, MSc Computer Science. D. Rakesh, 18th rank, MS Social.